భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దురదృష్టం ఆంధ్రప్రదేశ్లో అత్యంత అవినీతి పరుడైనటువంటి ముఖ్యమంత్రి చేతిలో వ్యవస్థలు మేనేజ్ కాబడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి నోరు విప్పాలి, కోర్టులు ఆయన మీద దృష్టి పెట్టాలి. దాదాపు 11 సంవత్సరాల నుంచి 18 కేసుల్లో 11 సిబిఐ కేసులు, మరి మిగిలినటువంటి ఈడీ కేసులు, క్విట్ ప్రోకోలు, 420 కేసులు, ఇన్ని రకాలుగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నటువంటి వ్యక్తి దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా ఎవరూ లేరు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో అత్యంత అవినీతి పరుడైనటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించాడు. అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రిగా దేశంలో 4 లక్షల కోట్ల రూపాయలు 4 లక్షల కోట్ల రూపాయలకి యజమానిగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకి వాగ్దానమిచ్చి ఓట్లేయించుకొని తన సంపదని అపర కుబేరుడులాగా, జగన్మోహన్ రెడ్డి కన్నా ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో పెత్తందారు ఎవరూ లేనట్టుగా ఇవాళ అతను నిరూపించబడ్డాడు. ఇది మేము చెప్తున్నా తెలుగుదేశం పార్టీ. భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనవంతులు ఎవరంటే వచ్చినటువంటి ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్తో ఇవాళ నిరూపణ అయింది జగన్మోహన్ రెడ్డి యొక్క ధనవంతుడని, అత్యంత ధనవంతుడి భారతదేశంలోని. 20 సంవత్సరాల కిందట నీకున్నటువంటి ఆస్తి ఎంత? ఈ 20 సంవత్సరాల్లో టాటా కానీ బిర్లా కానీ లేదంటే మరొక పారిశ్రామికవేత్త కానీ సంపాదించినటువంటి విధంగా నువ్వు ఏ విధంగా సంపాదించావు? 4 లక్షల కోట్లని ఇవాళ ప్రజలు ఆలోచన చేయాలి, న్యాయస్థానాలు ఆలోచించాలి. ఈరోజు సామాన్యుడికి ఒక న్యాయం, అధికారంలో ఉన్నవాడికి ఒక న్యాయం, ధనికుడికి ఒక న్యాయం అన్నట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో నిరూపితమవుతుంది. వ్యవస్థలన్నీ కూడా మేనేజ్ కాబడుతున్నాయని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి చేష్టల్లో తెలుస్తూ ఉంది, 4000 వాయిదాల్లో గత 5 సంవత్సరాల నుంచి ఒక్క రోజు కూడా కోర్టుకి మొహం చూడలేదు జగన్మోహన్ రెడ్డి అంటే ఇది ఇంకొకళ్ళకి సాధ్యమా? సామాన్యుడికి సాధ్యమా? ఈ దేశంలో ఇంకొక వ్యక్తికి ఇన్ని క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి కోర్టు మెట్లు కూడా ఎక్కనటువంటి పరిస్థితిలో వాయిదాకి ఇది సాధ్యమా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారని న్యాయ వ్యవస్థ దృష్టి కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు అనేకమైనటువంటి కేసులు, హెట్రో కానీ, రామ్కి కానీ, వ్యాన్పిక్ కానీ, దాల్మియా కానీ, ఇండియా సిమెంట్స్ కానీ, రఘురామ్ కానీ, పెన్నా కానీ, ఇందుటెక్ కానీ, లేపాక్షి కానీ, ఏపీ హౌసింగ్ ప్రాజెక్ట్స్ కానీ, ఇన్ని కేసుల్లో A1గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 2019లో అధికారంలోకి వచ్చినాక మరి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా సంపాదించాడనేది ఇవాళ కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. ఈ భారతదేశంలోనే అత్యధిక ధనవంతుడైనటువంటి పెత్తందారు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో 2019లో అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి సంపాదించింది లిక్కర్లో కానీ, శాండల్లో కానీ, భూముల మీద కానీ, పోర్టుల మీద కానీ, ట్రాన్స్ఫార్మర్ కంపెనీ పెట్టి, ఎలక్ట్రిసిటీ మీద కానీ, సోలార్ పవర్ కానీ 4 లక్షల కోట్లు ఆయన సంపాదించటాన్ని ఎవరూ కూడా, ఎవరి ఊహలకు కూడా అందటటువంటి సంపాదన అతని దగ్గర ఉందని తెలుగుదేశం పార్టీ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. కానీ దురదృష్టం ఇవాళ భారత రాజ్యాంగ దినోత్సవం రోజున మనం ఈ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతిలో వ్యవస్థలు అపహాస్యం అవుతూ ఉన్నాయి. దీన్ని ఇవాళ సుప్రీంకోర్టులో నోటీసులు ఇచ్చారు, మళ్ళా బెయిల్ రద్దుకి,
అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరుగుతూ ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో ఎవరు కూడా లేరు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మీదే అత్యధికమైనటువంటి కేసులు, అవినీతి కేసులు కానీ, 420 కేసులు కానీ, క్విట్రోకో కేసులు కానీ, ప్రివెంటివ్ ఆఫ్ కరప్షన్ కేసులు కానీ, ఇన్ని కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద మరి విచారణలన్నీ త్వరితగతిన ఫైనల్ అవుతాయనుకుంటున్నాం. ఖచ్చితంగా న్యాయం ధర్మం ఆలస్యమైన గెలుస్తుందని భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు లేపాక్షిలో కానీ రవీంద్ర ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి కుమారుడు 500 కోట్లు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా లేపాక్షి భూముల్ని, ప్రభుత్వ భూముల్ని సొంత మేనమామ జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రారెడ్డి కుమారుడి పేరు మీద ఏ విధంగా కొట్టేశారు, అలాగే ఫార్మాసేజులు, కాకినాడ డీప్ వాటర్ పోర్టు, కాకినాడ గేట్వే పోర్టు, కాకినాడ సెజు, రామాయపట్నం పోర్టు, అలాగే 104, 108 పేరు మీద అంబులెన్సులు, కాంట్రాక్టుల్ని, విశాఖ ఎంటాడ్లోని బే పార్కు, ఇవన్నీ కుట్రలు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం వల్ల మాయమైపోయినాయి. ఈ వ్యవస్థలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి అవినీతిమయం చేశాడు. ఈ అవినీతిమయుడైనటువంటి ముఖ్యమంత్రి ఇవాళ నీతి వాక్యాలు చెప్తా ఉన్నాడు. నేను పేదవాడిని అంటా ఉన్నాడు, నాకు మీడియా లేదంటా ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట అబద్ధం, శుద్ధ అబద్ధం. అబద్ధాల పునాదుల మీద జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. ఇవాళ కూడా ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని మళ్ళీ ప్రజలను నమ్మించే రకంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నాడు. ఇవాళ మేము చెప్పినటువంటి సాక్ష్యాలు, ఆధారాలు, మాటల మీద ముఖ్యమంత్రి నోరు విప్పాలా? నీ 400 కోట్లు ఏ విధంగా వచ్చినాయో నువ్వు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తావు. ఖచ్చితంగా క్విట్రోకో ఏదైతే 2019 నుంచి 2024 వరకు ఇవాళ ఈ అప్పుడు 100 కోట్లు, ఇప్పుడు 300 కోట్ల అవినీతి మీద తెలుగుదేశం పార్టీ సాక్ష్యాధారాలతో ఇసుకలో ఎంత కొట్టేశాడు, లిక్కర్లో ఎంత కొట్టేశాడు, భూముల మీద ఎంత కొట్టేశాడు, పోర్టుల మీద ఎంత కొట్టేశాడు, సోలార్ పవర్ మీద, సెక్యూ ఒప్పందాల మీద, ట్రాన్స్ఫార్మర్ ఒప్పందాల మీద, అన్ని ఇట్ల మీద కూడా సాక్ష్యాధారాలు తెలుగుదేశం పార్టీ దగ్గర ఉన్నాయి. ఇప్పటికే అన్ని వ్యవస్థలకు ఇచ్చాం, అనేక సార్లు మాట్లాడాం. కాకపోతే ఎక్కడా కూడా మా మొర ఆలకించిన పరిస్థితి లేదు. రేపు రాబోయే రోజుల్లో కనీసం నిజం ధర్మం అనేది లేటైనా తప్పనిసరిగా నిజం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా జైలుకెళ్తాడు.